రెండో అంశం చూసినట్టయితే ఉద్యోగిత అవకాశాలు. వీటి ఇక్కడ హరిత విప్లవం అనేది మన భారతదేశంలో ఉద్యోగ అవకాశాలను కూడా పెంచిందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. ఎట్లా? మన దేశంలో వివిధ రకాల పంటలను సాగు చేసే భూమి, ఆహార ధాన్యాల ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పాదకతలో గణనీయమైన పెరుగుదలకు హరిత విప్లవం తోడ్పడింది. అంతకుముందు ఏం చేశాను, హరిత విప్లవం రాకడానికి ఒకే రకమైన పంటలు పండించడం జరిగేది ఒక రకమైన భూమిలో. కానీ ఏం చేశారు హరిత విప్లవంలో అంటే, ఈ యొక్క మార్పులు రావడం వల్ల, హైబ్రిడ్ విత్తనాలు రావడం వల్ల, ఆధునిక పద్ధతులు రావడం వల్ల ఏం చేసినాం, వివిధ రకాల పంటలను సాగు చేసే భూమి పెరిగింది. దాంతో ఆహార ధాన్యాల ఉత్పత్తి మరియు ఉత్పాదకతలు గణనీయమైన పెరుగుదల సంభవించింది. అంటే ఇది కొత్త భూమిని సాగులోకి వచ్చింది, మనం తీసుకొచ్చినాం, ఎందుకంటే నీటి పారుదల సౌకర్యం కల్పించింది కాబట్టి. సో దీనివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇది మనం కొత్త పంటల్ని వేయటం జరుగుతుంది. అదేవిధంగా ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడానికి మనం శ్రామికులు ఉపయోగించడం జరిగింది. సో దీంతో మరి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు పెరగడం అనేది కూడా జరిగింది. అదేవిధంగా హరిత విప్లవం అనేది వ్యవసాయ రంగంలో బహుళ పంటలను ప్రోత్సహించడం ద్వారా ఉద్యోగ అవకాశాన్ని విస్తరింపజేసింది. అంటే బహుళ పంట రకరకాల పంటలు, అంత ముందు మనం సాంప్రదాయ వ్యవసాయ పంటలు వేసేవాళ్ళం, ఎంతసేపటికి వరి ధాన్యం అని చెప్పేసి, లేకపోతే గోధుమలు, ఇట్లా జనరల్గా అంటే మనం ఏదైతే ఉన్న సాంప్రదాయ పంటలు వాటినే మనం ఎక్కువ ఇంట్రెస్ట్ పెంచేవాళ్ళం. కానీ హైబ్రిడ్ విత్తనాలు అంటే ఆధునిక ఈ యొక్క హరిత విప్లవం అనేది ప్రయోగ పరిశోధనల వల్ల, నూతన వంగడాలు అభివృద్ధి చెందడం వల్ల రకరకాల పంటల్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే కొత్తగా వచ్చినమాట పంటలన్నీ కూడా మార్పిడి జరిగింది, పంటల మార్పిడి జరిగింది. దీంతో ఏమైతుంది, కొత్త పంటలు మనం కొత్త పంట అంటే బహుళ రకాల పంటల్ని, వివిధ రకాల పంటల్ని మనం ప్రోత్సహించిన దానికి కావలసిన శ్రామికులు అవసరం ఏర్పడింది. దాంతో ఏమైంది, ఉద్యోగ అవకాశాలు పెరగడం జరిగింది అనమాట. అదేవిధంగా అధిక శ్రమ సాంతో కూడిన పంటలు ఏదైతే ఉన్నాయో, వరి కానీ చెరకు కానీ, వీటికి ఎక్కువ శ్రామికులు అవసరం. వరి కానీ చెరకు కానీ, బంగాళాదుంపలు కానీ, కూరగాయలు కానీ, పండ్ల తోటలు వంటి వాటిలో ఉద్యోగ అవకాశాల కల్పనకు తోడ్పడి ఏం చేశారు, వరి బాగా పండటానికి అవకాశం ఏర్పడింది. ఒక అరిద విప్లవం రాకతలకి ఎకరానికి 10-20 బస్తాలు పండటానికి చాలా గగనమయ్యేది. కానీ ఎప్పుడైతే కనుక ఈ యొక్క హైబ్రిడ్ విత్తనాలు రావడం జరిగిందో, వరి ఒక ఎకరానికి 20 బస్తాల 35-40 బస్తాలకు పండటానికి పెరగడానికి అవకాశం ఏర్పడింది. అదేవిధంగా పండ్ల తోటలు కూడా. సో ఎన్ని ఇక్కడ మార్పులు వచ్చినాయి. సో మార్పులు రావడం దాంట్లో శ్రామికులు కూడా అవసరం ఏర్పడింది. సో కాబట్టి ఉద్యోగ అవకాశాలు పెరగడానికి కూడా అవకాశం ఏర్పడింది. అదేవిధంగా కార్పొరేట్ కంపెనీలు, పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు కూడా వ్యవసాయ ఉత్పత్తుల్లో చిల్లర అమ్మకాలు చేయడం జరుగుతుంది. ఏం చేశారు, ఎప్పుడైతే కనుక ఆర్థిక వ్యవస్థలో పంటల ఉత్పత్తి పెరిగిందో, కేవలం చిన్న చిన్న వ్యాపారాలు లేకుండా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తుల్లోకి అడుగుపెట్టి మరి చిల్లర అమ్మకాలు అంటే రిటైల్ గా మార్కెట్ ని అమ్మడం ప్రారంభించింది. కాబట్టి ప్రస్తుతం మనకి మరి అంటే పెద్ద వ్యాపార సంస్థలు కూడా, కార్పొరేట్ కంపెనీలు కూడా వ్యవసాయ ఉత్పత్తుల్లోకి వచ్చినాయి అంటే మార్కెటింగ్ లోకి మరి కొత్తగా ఉద్యోగ అవకాశాలు సృష్టించినట్టే కదా. కాబట్టి కొత్త ఉద్యోగ అవకాశాలు ఏర్పడినాయి. కాబట్టి ఇట్లా వ్యవసాయం అనేది ఒకప్పుడు చిన్న ఒక సేద్యపు భూమిగా ఉండేది, పెద్ద వ్యాపార సంస్థగా మారింది. వ్యవసాయం కూడా ఇప్పుడు ఒక పెద్ద వ్యాపారంగా రూపుదాల్చింది. ఏంటి కార్పొరేట్ కంపెనీ అంటే, మనం చూస్తున్న ఇప్పుడు రిలయన్స్ అని చెప్పేసి, తర్వాత మరి ఇంకా మనకి రిలయన్స్ కంపెనీలు ఏం చేస్తున్నాయి, ఇప్పుడు మనకి వాళ్ళ యొక్క పెద్ద పెద్ద సంస్థల్లో కూరగాయలు అమ్ముతున్నాయి. ఈరోజు మార్కెట్లో కూరగాయలు పెడుతున్నాయి, రిలయన్స్ మార్కెట్స్ అని వచ్చినాయి మనకి. మరి రిలయన్స్ సంస్థ పెద్ద కార్పొరేట్ సంస్థ, మరి ఆ సంస్థలు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాయి, కూరగాయలని అంటే ఫ్రూట్స్ని, తర్వాత పండ్లని ఇలాంటివి కూడా వాళ్ళ యొక్క మార్కెట్లో అమ్ముతాం జరుగుతుంది. సో కాబట్టి మరి ఈ సంవత్సరాన్ని రావడంతో కొత్త మందికి ఉద్యోగ అవకాశాలు అదనంగా పెంచినట్టేనే కాదు. కాబట్టి ఇట్లా ఈ యొక్క హరిత విప్లవం మన దేశంలో రకరకాల పంటలను అంటే బహుళ పంటలను ప్రోత్సహించినట్టయింది, ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఏర్పడింది, పంటల యొక్క ఉత్పత్తి పెరగడంతో పెద్ద పెద్ద సంస్థలు కూడా ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తుల్లోకి అడుగు పెట్టడంతో ఉద్యోగ అవకాశాలు పెరగడానికి అవకాశం ఏర్పడింది. సో ఇది ఒక అంశము. ఇంకా దీని తర్వాత మూడో అంశము, ఈ యొక్క హరిత విప్లవం అనేది ఆదాయాల పెరుగుదలలో కూడా దారితీసింది. అంటే వ్యవసాయదారుల యొక్క ఆదాయాల పెరుగుదల కూడా దారితీసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. ఏంది హరిత విప్లవ ప్రభావము కేరళ, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు
గుజరాత్, హర్యానా, పంజాబు, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వ్యవసాయ రంగ ఆదాయాలు పెరగడానికి హరిత విప్లవం మంచి అవకాశాలు కల్పించిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకని ఆదాయాలు పెరిగినాయి? అంతకుముందు సాంప్రదాయ పద్ధతుల వల్ల ఉత్పత్తి సరిగా జరగక పంట దిగుబడి తక్కువ వచ్చి రైతుల యొక్క వ్యవసాయదారులకు ఆదాయాలు తక్కువ ఉన్నాయి. ఎప్పుడైతే కనుక నూతన వ్యవసాయ విధానం అమలు చేయడం జరిగిందో, ఈ యొక్క ప్రధానంగా ఏదైతే మనం చెప్పుకున్న రాష్ట్రాలు ఉన్నాయో, ఈ రాష్ట్రాల్లో కేరళ కానీ, మధ్యప్రదేశ్ కానీ, మన ఆంధ్రప్రదేశ్ లాంటి కానీ, తమిళనాడు కానీ, ఇవన్నిట్లో కూడా వ్యవసాయ ఉత్పత్తులు బాగా పెరిగి, అంటే ఈ యొక్క నూతన వ్యవసాయ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఆ యొక్క రాష్ట్రాల్లో వాళ్ళ యొక్క ఉత్పత్తుల్ని, వాళ్ళ ఉత్పాదక సామర్థ్యం, అంటే వాళ్ళ యొక్క పంటల దిగుబడి పెరిగి అందరి ఆదాయాలు పెరగడానికి అవకాశం ఏర్పడింది. మరి ఆదాయాలు పెరగడం అనేది ఇక్కడ ఎట్లా జరిగింది అంటే, ఈ హరిత విప్లవం కేవలం ఉత్పత్తిని పెంచడమే కాకుండా ఆ పంటలు కూడా నాణ్యత పరంగా కూడా, అంటే నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేయడానికి కూడా అవకాశం ఏర్పడింది. సో ఇట్లా నాణ్యత పరంగా కూడా క్రమబద్ధీకరించడం జరిగింది. అయితే దీంతోపాటు మధ్యలో దళారుల ప్రమేయం లేకుండా నేరుగా కార్పొరేట్ రిటైల్ వ్యాపారానికే అమ్ముకునే అవకాశం ఏర్పడింది అనమాట. ఏం చేశారు, అంత ముందర కొద్ది కొద్ది ఉత్పత్తులు ఏం చేసేవాళ్ళంటే మధ్యవర్తులు కొనకపోయి వాళ్ళు మార్కెట్కి తరలించేవాళ్ళు. ఎప్పుడైతే ఇది పెద్ద వ్యాపారంగా మారిందో వ్యవసాయం అనేది, పంటల దిగుబడి పెరిగి కార్పొరేట్ సంస్థలే వ్యవసాయ రంగ రైతులతో, వ్యవసాయదారులతో డైరెక్ట్గా ప్రత్యక్షంగా వాళ్ళు మరి వ్యాపార ఒప్పందాలు చేసుకొని వాళ్ళ మార్కెట్కి ఉత్పత్తులు తరలించే విధంగా మరి యొక్క వ్యవసాయ రంగం అనేది అభివృద్ధి జరగడం జరిగింది. అదేవిధంగా ఆధునిక సాంకేతిక పరమైన సామాన్య పద్ధతిలో తమ ఉత్పత్తులు పెంచుకోవడము, గ్రేడింగ్ చేయడము లాంటి అవకాశాలు కల్పించింది. ఏం చేశారు, వచ్చిన పంటని మళ్ళీ గ్రేడింగ్ చేసి నాణ్యమైన వస్తువుని, అంటే నాణ్యత ఉన్న వస్తువుని ఒకవైపు, నాణ్యత తక్కువ ఉన్న వస్తువుని ఒకవైపు గ్రేడింగ్ చేసేసి వాళ్ళు మంచి ఆదాయాలు సంపాదించడానికి కూడా ఈ యొక్క హరిత విప్లవం అనేది తోడ్పడిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఒక అంశము, ఆదాయాల్లో పెరుగుదల సాధించడం. ఇంకా నాలుగో అంశము మన ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి, ఒకటేమో ఆహార ధాన్య ఉత్పత్తిలో పెరుగుదల సాధించడం స్వయం సమృద్ధింది, రెండోదేమో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది, అదేవిధంగా రైతుల యొక్క వ్యవసాయ ఆదాయాల్లో పెరుగుదల సాధించడం జరిగింది అనమాట. నాలుగో అంశము ఎగుమతుల్లో పెరుగుదల. ఏంటి, మన దేశ వ్యవసాయ రంగ ఉత్పత్తుల్ని ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే స్థాయి కూడా పెరగడం జరిగింది. దీనివల్ల హరిత విప్లవంలో, ఎందుకని వ్యవసాయ పంట దిగుబడులు పెరిగినాయి కాబట్టి ఆ పెరుగుదల వల్ల ఇచ్చిన మిగులుని మనం ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసి మనం మరి విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆర్జించడం జరిగింది. సో చూడండి, మనకి ఈ యొక్క 1961లో మన యొక్క వ్యవసాయ ఎగుమతులు, దాని అనుబంధ ఎగుమతులు 284 కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పత్తులు, దాని యొక్క అనుబంధ ఉత్పత్తులు ఇతర దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం, అంటే ఎగుమతి చేసేవాళ్ళం. ఇప్పుడు 1961లో మరి అయితే 2018 నాటికి ఈ ఎగుమతులు దాదాపు ఎంత పెరిగింది, 2.7 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. అంటే చూడండి ఎంత పెరిగిందో, 284 కోట్లు ఎక్కడ, 2.7 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది మన ఎగుమతుల విలువ. అంటే ఎందుకు ఎట్లా పెంచగలిగింది మనం అంటే, మనం హరిత విప్లవం వల్ల ఉన్న భూములను ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడం జరిగింది కాబట్టి ఎప్పుడైతే ఉత్పత్తి పెరిగిందో, పంట దిగుబడి పెరిగిందో, మరి విక్రయం కాగల మిగులు పెరిగినట్టే కదా. అంటే మన వ్యవసాయ మన యొక్క వినియోగ అవసరాలకు పోగా మార్కెట్లో అమ్మజూపే వస్తారు పెరిగింది. పెరిగినప్పుడు ఏం చేసిన మనం, మన దేశ అవసరాలకు సరిపోగా మిగిలిన దాన్ని మనం చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి విదేశీ మారక ద్రవ్యాన్ని మనం సంపాదించడం జరిగింది. సో కాబట్టి అదేవిధంగా మనకి ఆర్థిక సంస్కరణలో భాగంగా అంతర్జాతీయ వ్యాపారాల్లో పరిమాణాత్మక నియంత్రణ తొలగింపు ఫలితంగా WTO నిబంధనలకు అనుగుణంగా మనం ఎగుమతి దిగుమతి విధానంలో మార్పులు చేసుకొని మన దేశ వ్యవసాయ రంగ ఉత్పత్తులను మనం గణనీయమైన పెరుగుదలకి దోహదం చేసింది. ఏం చేసింది మనకి ఇక్కడ ఆర్థిక సంస్కరణలు వచ్చినాయి. ఎప్పుడైతే మన యొక్క వ్యవసాయ ఉత్పత్తులు పెరిగినాయో, మన ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందో, వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించడం జరిగిందో, అదే టైంలో మనకి తర్వాత జరిగిన ఆర్థిక సంస్కరణలు LPG నమూనాల సందర్భంగా వ్యాపారంలో, అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ అంతర్జాతీయ వ్యాపారంలో కొన్ని మార్పులు చోటు తీసుకున్నాయి. ఎందుకంటే GATT, WTO అని చెప్పేసి మనకి ప్రపంచ వాణిజ్య సంస్థ ఉంది, WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్,
ఇందులో ఉన్న సభ్య దేశాలన్నీ కూడా వ్యాపారపరమైన నియమ నిబంధనలు అనుసరించాలి. సో దానిలో భాగంగా ఏం చేశారు అంటే పరిమాణాత్మకాంక్షలు తొలగించారు. ఏంటి అంటే ఒక దేశం నుంచి వేరొక దేశానికి మనం వ్యాపార వస్తువుల్ని ఎంతైనా కానీ మనం ఎగుమతి చేసుకునే అవకాశం పరిమాణాత్మక ఎంత పరిమాణాన్ని మనం ఎక్స్పో ఎగుమతి చేయొచ్చు అనమాట తొలగింపు. సో ఆంక్షలు తొలగించడంతో మనకి ఏదైతే కనుక హరిత విప్లవంలో సాధించిన మిగులుందో దాన్ని మనం ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఇట్లా మన దేశ వ్యవసాయ రంగ ఉత్పత్తుల్లో మనం గణనీయమైన పెరుగుదల కూడా సాధించడం జరిగింది అనమాట. అయితే మరి ఈ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించి మనకి మరి గణనీయ మార్పులు హరిత విప్లవం ప్రభావం చూపించింది మనకి. అంటుంది మరి ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది, వ్యవసాయ రంగంలో నూతన మార్పులు వచ్చేసినాయి, అధిక దిగుబడి వచ్చినాయి, హరిత విప్లవం వల్ల ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగినాయి అంటున్నాం. అదేవిధంగా కార్పొరేట్ సంస్థలు కూడా వ్యవసాయ రంగంలోకి అడుగు పెట్టినాయి అని చెప్పుకుంటున్నాం మనం. అదేవిధంగా మరి ఎగుమతులు పెరిగి విదేశీ మారక ద్రవ్యం అంతర్జాతీయ వ్యాపారంలో కూడా మనం మరి వ్యవసాయ రంగ ఉత్పత్తులు ముందు స్థానంలో చెప్పేసి అనుకుంటున్నాం. అయితే మరి ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ యొక్క హరిత విప్లవానికి సంబంధించింది కొంతమంది విమర్శ చేశారు. మన యొక్క ప్రొఫెసర్ సిహెచ్ హనుమంతరావు గారి అభిప్రాయంలో ఈయన కొన్ని ఈ ఆర్థికవేత్త కొంతమంది విమర్శించారు. ఏంటంటే హరిత విప్లవాన్ని మనం హెచ్ఐవి విత్తనాలు అంటే మనకి హైల్స్ వెరైటీ సీడ్స్ రసాయనాల ప్యాకేజీగా భావించినంత వరకు తప్పకుండా ఉద్యోగ అవకాశాలు విస్తరించినాయి. అంటే హైబ్రిడ్ విత్తనాలని తర్వాత క్రిమిసార మందులు వాడటం వల్ల ఉత్పత్తి పెరిగింది, ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి. కానీ ఇక్కడ ఏమైంది, వ్యవసాయ ఉత్పత్తి వ్యవహారాలు ట్రాక్టర్లు యంత్రాలు యంత్ర పరికరాలతో కొనసాగించినట్లయితే ఏమనుకున్నాం, మనం ఆధునిక పద్ధతులు పరికరాలతో ఈ సేద్యం చేయడం జరుగుతుంది అనుకున్నాం. అంటే ఆధునిక పరికరం ట్రాక్టర్లు వచ్చినాయి, యంత్రాలు వచ్చినాయి, హరిత విప్లవం భాగంగా యంత్ర పరికరాలు వచ్చినాయి. దీనివల్ల ఏమైంది మరి అంటే వ్యవసాయం మీద ఆధారపడిన శ్రామికులు ఎవరున్నారో వాళ్ళు ఏం చేశారు, ఉపాధి అవకాశాలు కోల్పోయి నిరుద్యోగులు అయ్యే అవకాశాలు ఉంది. అంటే వ్యవసాయ రంగంలో మనం ఆధునిక పద్ధతులు సాంకేతిక విజ్ఞానం ప్రవేశపెట్టినా అంటున్నాం, కానీ మరి భారతదేశం లాంటి దేశాల్లో జనాభా ఎక్కువ ఉంది, శ్రామికులు ఎక్కువ ఉన్నారు. మన దగ్గర శ్రమ సాంద్రత పద్ధతుల ద్వారా అయితేనేమో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, కానీ హరిత విప్లవం అనేది ఆధునిక పద్ధతుల్ని ఆధునిక పరికరాలను ఉపయోగించినట్లయితే అంటే ట్రాక్టర్లు వరి కోసి యంత్రాలు వచ్చినాయి, మరి నూర్పిడి చేసే యంత్రాలు వచ్చినాయి, నాటు వేసే యంత్రాలు వచ్చినాయి, మరి మందులు కొట్టే యంత్రాలు వచ్చినాయి. వీటన్నిటి వల్ల ఆ ప్లేస్లో ఆ యొక్క మరి ఆ పనులు చేసే శ్రామికులందరూ కూడా ఏం చేశారు, ఇప్పుడు ఉపాధి అవకాశాలు కొలిపి మరి నిరుద్యోగులయ్యే అవకాశం ఉంది. కాబట్టి హరిత విప్లవం కనుక ఇలాంటి అంటే ఇట్లా కనుక కొనసాగితే మరి ఉద్యోగ అవకాశాలు పెరగకపోగా నిరుద్యోగులే పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మరి సిహెచ్ హనుమంతరావు గారు తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది. అదేవిధంగా ఇంకా రెండో అంశం ఇంకోటి ఏంటంటే ఈ యొక్క వ్యవసాయ రంగంలో మరి నూతన సాంకేతిక పద్ధతులు అవలంబించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ పంపిణీ అసమానతలకు కూడా దారితీసింది అనేది ఒక విమర్శ ఉంది. ఏంటి అంటే మన భారతదేశం లాంటి దేశాల్లో మరి కమతాల పరిమాణం చాలా తక్కువ ఉంది. అంటే చిన్నపాటి కమతాలు ఉన్నాయి. అంటే కొద్దిపాటి భూమి కలిగిన రైతులు అంటే సన్న చిన్నకారు రైతులు ఉపాంత రైతులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు మరి పెద్ద రైతులతో పోటీగా ఈ యొక్క ఆధునిక పద్ధతులు కానీ అంటే హరిత విప్లవంలో వచ్చిన మార్పులు ఏదైతున్నాయో ఆధునిక పద్ధతులు కానీ పరికరాలు కానీ ఈ యొక్క రసాయనిక క్రీమ్ సార మందులు కానీ ఎక్కువ వాడడానికి వాళ్ళకి అవకాశం ఉందా లేదు. ఎందుకంటే చిన్న రైతులు సన్నకారు రైతులు ఉపాంత రైతులు వీళ్ళందరూ మన భారతదేశంలో ఎక్కువ ఉన్నారు చిన్నపాటి రైతులు. మరి వీళ్ళు హరిత విప్లవంలో వచ్చిన మార్పుల్ని వీళ్ళు స్వీకరించలేదు. ఎవరు స్వీకరించారు, పెద్ద బడ ఏదైతే పెద్ద పెద్ద భూస్వాములు ఉన్నాయో ఎక్కువ భూమికలు వాళ్ళకి మాత్రమే ఈ యొక్క హరిత విప్లవం వచ్చిన ఫలితాలు అందుబాటులోకి వచ్చినాయి. అక్కడ వాళ్ళే ఆధునిక పద్ధతుల్ని ఉపయోగించారు వ్యవసాయ రంగంలో, వాళ్ళ యొక్క ఉత్పత్తులు పెరిగి వాళ్ళ ఆదాయాలు పెరిగినాయి. కానీ ఇక్కడ చిన్న సన్నకారు ఉపాంత రైతులు ఎవరున్నారు వాళ్ళు ఈ యొక్క మార్పులను ప్రవేశపెట్టలేక వీళ్ళ ఆదాయాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి దీనివల్ల ఏంటంటే హరిత విప్లవం అనేది ఆదాయ అసమానతలు పెంచింది అని చెప్పేసి ఒక విమర్శ కూడా ఉందన్నమాట. కాబట్టి వ్యవసాయ రంగంలో ఈ యొక్క సాంకేతిక పద్ధతుల్ని పెద్ద రైతులు సన్నకారు రైతుల మధ్య అలాగే భూస్వాములు భూమి లేని శ్రామికులు కౌలుదారుల మధ్య ఆదాయ పంపిణీ స్థాయిలో వ్యత్యాసానికి దారి తీసేయాలని చెప్పేసి అందరూ కూడా దీన్ని చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇట్లా హరిత విప్లవం అనేది మరి కొంత ఆర్థిక వ్యవస్థ మీద
అనుకూల ప్రభావం చూపించినప్పటికీ కూడా కొంత ప్రతికూల ప్రభావం కూడా కలిగి ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ హరిత విప్లవం అనేది కొన్ని పంటలకే పరిమితమైంది. ప్రధానంగా ఏంటి, పప్పు ధాన్యాలు, ఆలుగడ్డలు, గోధుమ అంటే బంగాళదుంప, ఇలాంటి కొన్ని పంటలలోనే మీ యొక్క హరిత విప్లవం ఉత్పత్తుల పెరుగుదలకు దారితీసింది, ప్రధానంగా పప్పు ధాన్యాలు అంటే విషయంలో. కాబట్టి ఇది కొన్ని పంటలకే పరిమితమైంది అని చెప్పే విమర్శ కూడా దీని మీద ఉందన్నమాట. సో ఏది ఏమైనప్పటికీ మరి మన యొక్క దేశంలో పెరుగుతున్న జనాభాకి సంబంధించి మన ఆహార ధాన్యాలను అందించడంలో, ఉత్పత్తి పెరగడంలో వ్యవసాయ రంగ ఉత్పత్తులు ఈ యొక్క హరిత విప్లవం అనేది మరి ప్రముఖ పాత్ర వహించిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో భాగంగా వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయ పరపతి ఆధారాల గురించి తెలుసుకుందాం. అంటే వ్యవసాయ రంగానికి మరి పెట్టుబడి పెట్టడంలో అంటే ప్రజలకు పెట్టుబడి అందించడంలో ప్రధానంగా ఉన్న వనరులు ఏంటి మనకి, ఎందుకంటే పెట్టుబడి అనేది కూడా వ్యవసాయ రంగానికి చాలా ముఖ్యమైన అంశం. సో కాబట్టి ఆ పరపతి ఆధారాలు ఎట్లుంటాయి ఏంటి అనేది చూద్దాం అన్నట్టు. సో వ్యవసాయ పరపతి అనేది ప్రధానంగా ఈ యొక్క పరపతిని ఉద్దేశాన్ని కాలాన్ని అనుసరించి మనం ఈ యొక్క మన దేశంలో వ్యవసాయదారులు కోరుకునే పరపతిని మనం ప్రధానంగా మూడు రకాలుగా చెప్పుకోవచ్చు. ఏమిటది, ఒకటి స్వల్పకాలిక రుణం, రెండోది మధ్యకాలిక రుణం, మూడోది దీర్ఘకాలిక రుణం. ఏంటి స్వల్పకాలిక రుణం అంటే ఏంటి, అంటే వ్యవసాయ సాగుకు 15 నెలలలోపు అవసరమయ్యే రుణాలని మనం స్వల్పకాలిక రుణాలు అంటాం. ఇవి ఎందుకు తీసుకుంటారు 15 నెలలలోపు అంటే విత్తనాలు కొనడానికి కోసం, విత్తనాలు కొనుగోలు కోసం కానీ, లేదా ఎరువులు కొనుగోలు కోసం కానీ, పశువుల గ్రాసం అంటే పశువులకు మేతకు సంబంధించి కానీ, ఇట్లాంటి అవసరాల కోసం మరి తీసుకునే రుణము స్వల్పకాలిక రుణం. ఎందుకంటే విత్తనాలు ఎరువులు తీసుకున్న అర్థం ఏంటి, ఒక 10 సంవత్సరంలో పంట చేతికి వస్తుంది, తర్వాత అమ్ముకొని మనం తిరిగి తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో అది స్వల్పకాలిక రుణం, వ్యవసాయ రంగానికి సంబంధించి ఇది 15 నెలలలోపు అవసరమయ్యే రుణం. ఇంకా రెండోది మధ్యకాలిక రుణాలు. ఏంటిది, వ్యవసాయ భూమిని ఎత్తు పల్లాలని చదువు చేయాలి, లేదా కనుక పశువులు కొనుగోలు చేయాలి ఎద్దులు కానీ, లేదా కనుక మనకి గేదెలు కొనుగోలు చేసుకోవడం కోసం, లేదా పనిముట్లు కొనుగోలు చేయాలి వ్యవసాయ పరికరాల కోసం. సో ఇలాంటి వాటి కోసం తీసుకున్న రుణాలని మధ్యకాలిక పరపతి రుణాలు అంటాం. అంటే వీటి కోసం కొంత ఎక్కువ ఖర్చు అయితే భూమిని చదువు చేయాలన్నా కానీ, పశువులు కొనుగోలు కానీ, లేదా వ్యవసాయ పరికరాలు ఇలాంటి గొరుసెట్లు ఇలాంటి కొనుగోలు చేయాలన్నా కానీ కొద్దిగా ఎక్కువ ఖర్చు అవుతుంది. వాటిని మనం తొందరగా తీర్చలేం కాబట్టి ఎక్కువ రుణం అవసరమవుతుంది. కాబట్టి ఈ యొక్క రుణాన్ని మనం 15 నెలల నుంచి 5 సంవత్సరాల కాలపరిమితి మధ్య గల తీర్చేసే రుణాలు అన్నమాట ఇవి. సో వీటిని మధ్యకాలిక రుణాలు అంటారు. సో అదేవిధంగా దీర్ఘకాలిక రుణాలు. ఏంటి దీర్ఘకాలిక రుణాలు అంటే, ఏదన్నా అదనంగా వ్యవసాయ భూమి కొనుగోలు చేస్తున్నారు ఒక రైతు కొంత, లేదా పాత బాకీలు ఏమన్నా ఉన్నాయి వాటిని తిరిగి చెల్లించాలి, లేదా ట్రాక్టర్లు ఖరీదైన యంత్రాలు అంటే ట్రాక్టర్లు, ట్రాక్టర్ సంబంధించిన యంత్రాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేయాలి. సో వ్యవసాయ రంగానికి సంబంధించిన మరి యంత్రాలు కొద్దిగా కాస్ట్లీ ఎక్కువ వ్యయమవుతుంటాయి. సో వీటి కోసం తీసుకునే రుణాలని దీర్ఘకాలిక రుణాలు అంటాం మనం. ఇది ఎక్కువ మొత్తాలు ఉంటాయి కాబట్టి 5 సంవత్సరాలు తిరిగి చెల్లించలేం కాబట్టి 5 సంవత్సరాల పైన మనం తీసుకుంటాం అన్నమాట. వాటిని 5 సంవత్సరాల పైన కంటే తీర్చకటానికి అవకాశం ఉన్న రుణాలని మనం దీర్ఘకాలిక రుణాలు అంటాం. అంటే ఇట్లా వ్యవసాయ రంగానికి పరపతి అనేది మనం మూడు రకాలుగా అవసరమవుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఒకటి స్వల్పకాలిక రుణాలు, రెండు మధ్యకాలిక రుణాలు, మూడు దీర్ఘకాలిక రుణాలు. సో ఇట్లా వ్యవసాయ రంగంలో పరపతి అనేది ప్రధానంగా అవసరమవుతుంది. సో మరి ఈ పరపతిని ఎట్లా తీసుకుంటున్నారు, ఏ ఆధారం ఉంది, వ్యవసాయ పరపతికి సంబంధించి మరి రైతులకి ఎక్కడి నుంచి వస్తుంది ఆధారము, ఎక్కడి నుంచి తీసుకుంటారంటే, ప్రధానంగా వ్యవసాయ పరపతిని మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటేమో సంస్థాపూర్వకం కాని పరపతి ఆధారము, రెండోది సంస్థాపూర్వకమైన పరపతి ఆధారం. ఒకటేమో సంస్థాపూర్వకం కాని పరపతి, లేదా సంస్థాగతం కాని పరపతి అంటాం, లేదా వ్యవస్థాపరం కాని పరపతి కూడా అంటాం. అదేంటి చూద్దాం. ఈ యొక్క సంస్థాపూర్వకం లేదా వ్యవస్థాపరం కాని పరపతి యొక్క ఆధారాల్లో ప్రధానంగా ఉండేది వడ్డీ వ్యాపారస్తులు, భూస్వాములు, తర్వాతంగా వ్యాపారస్తులు, కమిషన్ ఏజెంట్లు, మన బంధువులు, స్నేహితులు, బంధువులు ఇలాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క సంస్థాపూర్వకం కాని పరపతిలో ప్రధాన భూమికను వహిస్తారు. అయితే వీళ్ళేంటి ప్రధానంగా వడ్డీ వ్యాపారస్తుల దగ్గర తీసుకుంటాం, అదే పెద్ద పెద్ద భూస్వాముల దగ్గర నుంచి,
లేదా మన ఊర్లో కొన్ని వ్యాపారస్తులు కమిషన్ ఇట్లా తీసుకునే వాళ్ళని, వీళ్ళందరూ కూడా సంస్థాపూర్వకానే పరపతి గదికి వస్తారనమాట. వీళ్ళ దగ్గర నుంచి గ్రామీణ ప్రాంతాల్లో రైతులు అప్పులు తీసుకోవడం అనేది ప్రధానంగా జరుగుతుంది, రుణాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇలాంటి పరపతి కల్పనలో మరి 1951 మరి ఈ యొక్క 62 మధ్య కాలంలో ఈ యొక్క వ్యవసాయ వ్యవస్థాపరం కానీ సంస్థాపూర్వకం కానీ పరపతి మరి దాదాపు వ్యవసాయదారులు ఎంత పొందుతుంటే 93% వీళ్ళే పొందుతున్నారు. ఏంటి దాదాపు వడ్డీ వ్యాపారస్తుల ద్వారా అయితేనేమి, భూస్వాముల ద్వారా అయితేనేమి, వ్యాపారస్తులు అయితేనేమి, కమిషన్ ఏజెంట్ అయితేనేమి, బంధువులు అయితేనేమి, స్నేహితులు బంధువులు అయితే వీళ్ళ ద్వారా దాదాపు మన దేశ వ్యవసాయదారులు 93% రుణం వీళ్ళ దగ్గరనే పొందుతున్నారు. అంటే కేవలం 7% పరపతే ప్రభుత్వం సమకూరుస్తుంది అనమాట. అంటే ఈ యొక్క వీళ్ళు వ్యవసాయ రంగానికి పరపతిని అందించడంలో ప్రధాన పాత్ర వహిస్తారని చెప్పేసి ఈ యొక్క డేటాను బట్టి మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ రకమైన సంస్థాగతం కాని పరపతి అనేది రైతులని, వ్యవసాయదారుని, గ్రామీణ ప్రాంతంలో పేదల్ని మోసం చేసే పరిస్థితి అనమాట. ఎందుకంటే వడ్డీ వ్యాపార సూచనలో వడ్డీ వసూళ్ళు ఏకరూపత ఉండదు. అంటే ఒక్కొక్క వడ్డీ వ్యాపారస్తు ఒక్కో రకంగా తీసుకుంటాడు అనమాట. అంటే ధర్మ వడ్డీ ఉండదు, అంటే ప్రభుత్వం నిర్దేశించిన 2 రూపాయల లోపు అనేది ధర్మ వడ్డీ. కానీ అట్లుంటుందా ఏంటి, 5 రూపాయల వడ్డీ ఉంటుంది, ఒక రైతు 10 రూపాయలకు తీసుకుంటాడు ఇట్లా. అంటే ఒక ఏకరూపత అనేది వడ్డీలో ఉండదు అనమాట. కాబట్టి అసలుపై వడ్డీని వీళ్ళు 18 నుంచి 50% వరకు కూడా ఉంటుంది అనమాట వడ్డీ రేట్ అనేది. సో కాబట్టి ఇంకా ముందుకెళ్తే కొంతమంది దురాసపరులైన వడ్డీ వ్యాపారస్తులు అయితే చిన్న రైతులను మోసం చేస్తూ మరి వాళ్ళ యొక్క ఇన్ టైంలో కనుక తీసుకున్న రుణాన్ని తిరిగి తీర్చలేకపోతే వాళ్ళకి భూములు కూడా స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది వడ్డీ వ్యాపారస్తులు. ఏది పంటలు పండగా సరిగా అప్పును తీర్చలేని పరిస్థితులు. ఇంకా కొంతమంది భూస్వాములు ఇచ్చి పక్క ఒక 10 ఎకరాల భూ ఆశామినడు, అతని పక్కనే 1 ఎకరమో 2 ఎకరాల పొలం కలిగిన ఒక చిన్న రైతు ఉన్నాడు అనుకోండి. ఆ రైతుకి పెట్టుబడి పెట్టి ఒకవేళ ఆ రైతు కనుక ఇన్ టైంలో అప్పులు తీర్చలేకపోతే ఆ పెద్ద భూస్వాములు ఆ భూమిని కూడా తమ భూములు కలిపి తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఏది ఈ సంస్థాగతం కానీ పరపతి వల్ల ఇట్లా. కాబట్టి రైతులు ఈ యొక్క సంస్థాపూర్వం కానీ పరపతి తీసుకోవడం వల్ల వాళ్ళు చాలా నష్టాలకి పోయే అవకాశం ఉంది. అంటే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి రావచ్చు, ఒక్కోసారి వాళ్ళ భూమిని కోల్పోయే పరిస్థితి ఉండొచ్చు, తర్వాత ఈ అప్పులు తీర్చలేక అప్పులు ఊబిలు అంటే రుణ ఊబిలో చిక్కుకొని వాళ్ళకి బానిసలుగా మారే అవకాశం కూడా ఈ వ్యవస్థలో ఉంటుంది. కాబట్టి ఇది చాలా మరి కఠినమైన పరిస్థితులు ఇవి. కాబట్టి ఇలాంటిది అంత ఆధారపడేదగింది కాదు. అంటే వ్యవసాయదారులు ఈ సంస్థాపూర్వక పరపతి మీద అంత ఆధారపడింది కాదనమాట. ఇది చాలా రైతులని, వ్యవసాయ నష్టానికి గురి చేసేది. ఇంకా బంధువులు మిత్రులు అంటే కొద్దిగా బెటర్గా ఉంటుంది, అది కొద్దిగా పర్వాలేదు. కానీ ఇది వడ్డీ వ్యాపారస్తులు కానీ భూస్వాములు కానీ కమిషన్ ఇవన్నీ కూడా చాలా రైతులని నష్టాలకు గురి చేసే అవకాశం ఉంటుంది ఇటువంటి పరపతి. సో ఇది ఒక పరపతి, ఇది సంస్థాపూర్వకం కానీ పరపతి. ఇంకా రెండోది సంస్థాపరమైన పరపతి ఆధారం, సంస్థాపూర్వకమైన అదే వ్యవస్థాగతమైన. ఇదేంటి అంటే రైతులకి పరపతిని చౌకగా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వము, సహకార సంఘాలు, వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు వంటివి బహుళ ఏజెన్సీలు ప్రభుత్వం ప్రోత్సహించింది. ఎందుకని రైతుల్ని ఆ సంస్థాపరం కాని పరపతి నుంచి రక్షించడం కోసం ప్రభుత్వం కొంత సంస్థాపరమైన పరపతిని పెంచాలనే ఉద్దేశంతో ఈ యొక్క బ్యాంకులు కానీ వాణిజ్య సంస్థలు కానీ వాణిజ్య బ్యాంకులు కానీ సహకార సంస్థలు కానీ వీటి ద్వారా మరి పరపతిని రైతులకు అందజేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకు అంటే వ్యవసాయ రంగానికి సరైన సమయంలో ఎక్కువ మొత్తంలో పరపతిని అందించాలి ఈ బ్యాంకులు, ఈ యొక్క సంస్థల ద్వారా, సంస్థాపూర్వకమైన పరపతి ద్వారా అని చెప్పేసి ప్రభుత్వం యొక్క ఉద్దేశం అనమాట. ఎందుకని సరైన సమయంలో ఎక్కువ మొత్తంలో, కాబట్టి సంస్థాగతం కానీ పరపతి అనేది కష్టం, ఎక్కువ మొత్తంలో ఇన్ టైంలో ఇవ్వకపోవచ్చు కూడా అది. సో అదొకటి. అదేవిధంగా రెండో అంశం ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారస్తుల యొక్క ప్రాబల్యాన్ని తగ్గించాలనేది ఒక ఉద్దేశము. ఎందుకని గ్రామీణ ప్రాంతాల వడ్డీ వ్యాపారస్తులు రైతుల్ని, వ్యవసాయదారుని చాలా అధిక వడ్డీ వసూలతోనూ లేదా వాళ్ళ భూములు ఆక్యుపై చేసుకొని చేయటం వల్ల కొంత నష్టం జరుగుతుంది రైతులకు. కాబట్టి ఆ వడ్డీ వ్యాపారస్తుల యొక్క ప్రాబల్యాన్ని కూడా తగ్గించాలి. ఎందుకంటే వాళ్ళు కూడా మరి కావాల్సిన టైంలో మాకు ఇప్పుడు కావాలంటే ఇవ్వలేరు, వాళ్ళు టైం పెడతారు, ఒక్కోసారి అర్జెంటుగా ఉంటే వడ్డీ కూసులు చేసే పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి వాళ్ళ యొక్క ప్రాబల్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వము ఇట్లా సంస్థాపూర్వమైన పరపతిని అందించాలని ఒక నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా దేశంలో గల అన్ని మారుమూల ప్రాంతాల్లో కూడా
పరపతిని అందుబాటులో ఉంచాలి. అంటే కేవలం పట్టణాలకే కాదు, గ్రామాల్లో ప్రధానంగా ఉంది వ్యవసాయ రంగము, ఇంకా మారుమూల ప్రాంతాలు ఉన్నాయి, అలాంటి వాళ్ళకు కూడా సరైన టైంలో మంచి ఎక్కువ మొత్తం పరపతి అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంస్థాగత పరపతిని ప్రభుత్వము ప్రోత్సహించడం జరిగింది. దీనిలో భాగంగా మనకి ఈ సంస్థాగత పరపతిలో ప్రధానంగా సహకార సంఘాలు, సహకార సంస్థలు అంటే ఈ యొక్క సంస్థలు, అదే కింద వాణిజ్య బ్యాంకులు, అదేవిధంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఇవన్నీ కూడా ఈ యొక్క సంస్థాగతమైన పరపతిని వ్యవసాయదారులకి రైతులకి అందించడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. సో వాటి గురించి ఒక్కొక్క విధంగా నుంచి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటి ఇందులో నెంబర్ వన్, ఒకటి సహకార సంఘాలు. ఏంటి సహకార సంఘాలు? ఇవి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను రుణగ్రస్తత నుంచి విముక్తి చేసే లక్ష్యంతో 1904లో మరి ప్రభుత్వం సహకార ఉద్యమాన్ని ప్రోత్సహించింది. సో ఈ యొక్క లక్ష్య సాధనకు దిశగా అనేక సహకార సంఘాలు స్థాపించబడ్డాయి మన యొక్క దేశంలో. ఏంటి ఇక్కడ అంటే గ్రామీణ ప్రాంతంలో ప్రజలు మరి ఈ యొక్క వడ్డీ వ్యాపారస్తుల ద్వారానో లేదా భూస్వాముల ద్వారానో కమిషన్ ద్వారానో అప్పులు తీసుకొని రుణభారంతో కుంగిపోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళని ఆ యొక్క విముక్తి చేయాలి రుణగ్రస్తుల నుంచి అనే ఉద్దేశంతో 1904లో ఈ యొక్క సహకార సంఘాలు స్థాపించబడింది. ఈ యొక్క సహకార సంఘాలు ప్రధానంగా 3 స్థాయిల్లో ఏర్పాటు చేయబడ్డాయి. ఏంటవి? ఒకటేమో మొదటి స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, వాటిని పిఎస్సిఎస్ అంటాం, ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్. ఇవి గ్రామ స్థాయిలో ప్రవేశపడ్డాయి. వీటిని అంటే మన యొక్క గ్రామాల ప్రతి మంచి మేజర్ గ్రామాలు ఏదైతున్నాయో ఆ గ్రామాల్లో మనకి చూడండి అక్కడ మరి పిఎస్సిఎస్ ఉంటాయి. అంటే 2 సహకారం అంటే ఒక 2 హ్యాండ్స్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఉన్న సింబల్స్ ఉంటాయి మీ ఊర్లో గ్రామాల్లో చూడండి. అవి వ్యవసాయ రంగానికి కావాల్సిన పరపతి అందించడంలో ఈ యొక్క గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయబడ్డ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఏం చేస్తాయి? రైతులకి కావాల్సిన స్వల్పకాలిక మరియు మధ్యకాలిక రుణాలు అందిస్తుంది ఇవి చాలా తక్కువ వడ్డీ రేటుతో. సో ఇది ఒక అంశము. అదేవిధంగా 2 స్థాయిలో ఏంటంటే జిల్లా స్థాయిలో, 2 ఏంటంటే జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయడం, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయబడ్డాయి జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, వీటిని డిసిసిబి అంటాం. ఈ మధ్య డిసిసి బ్యాంకులు కూడా ఏర్పాటు చేశారు ఈ యొక్క సహకార సంఘాలు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు. ఇవి కూడా ఏం చేస్తాయి? జిల్లా స్థాయి నుండి స్వల్పకాలిక మధ్యకాలిక రుణాలు ఇస్తుంటాయి రైతులకి. సో ఇట్లా 3 స్థాయిలు అంటే మొదటి స్థాయిలో గ్రామ స్థాయిలు పిఎస్సిఎస్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 2 స్థాయిలో జిల్లా కేంద్ర సహకార సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇంకా 3 స్థాయిలో రాష్ట్ర స్థాయిలో స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, రాష్ట్ర సహకార సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇది ఏం చేస్తాయి అంటే ఈ యొక్క ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలని అంటే గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయబడిన పిఎస్సిఎస్లని, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయబడిన డిసిసిబిల్ని, ఈ రెండింటిని సమన్వయపరుస్తూ రైతులకి ఇన్ టైంలో తక్కువ వడ్డీ రేటుకి రుణాలు అందించేలా సమన్వయం చేస్తుంది ఈ 3 స్థాయిలో ఉన్న రాష్ట్ర సహకార బ్యాంకులు, ఎస్సిబి, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్నమాట. ఇది ఒక అంశము. ఇంకైతే ఈ యొక్క దీర్ఘకాలిక రుణాలు అందించాలనే ఉద్దేశంతో ఈ మొదటి స్థాయిలో గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయబడిన సహకార సంఘాలు, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయబడిన సహకార సంఘాలు కేవలం ఏమిస్తాయి? స్వల్పకాలిక మధ్యకాలిక రుణాలు మాత్రమే ఇస్తాయి. అవి ఎందుకు తీసుకుంటున్నామను ఇంతకుముందు తెలుసుకున్నాం. స్వల్పకాలిక రుణాలు అంటే ఏంది, మధ్యకాలిక రుణాలు అంటే ఏంది. ఇంకా దీర్ఘకాలిక రుణాలు కూడా ఇస్తాయి. ఏంటి? ప్రాథమిక వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ అని పిసిఏఆర్డిబిని ఏర్పాటు చేశారు ఈ యొక్క సహకార సంఘాలు. ప్రాథమిక వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ అని చెప్పేసి ఒకటి, అదేవిధంగా రాష్ట్ర సహకార వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకులు అని చెప్పేసి రెండింటిని ఏర్పాటు చేసి ఇవి రైతులకి వ్యవసాయదారులకు కావాల్సిన దీర్ఘకాలిక రుణాలు అందించడంలో ఈ యొక్క సహకార సంఘాలు ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. సో ఇది ఒక అంశం. ఇది సంస్థాగతమైన పరపతి, తక్కువ వడ్డీకి సరైన టైంలో ఎక్కువ మొత్తం అందించడం కోసం ఏర్పాటు చేసిన సంఘాలు. ఇది ఒక అంశం ప్రభుత్వం యొక్క మరి ఆధీనంలో ఏర్పాటు చేయబడ్డాయి.